శ్రీ కృష్ణ. శ్రీ గురుభ్యో నమః. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం తెలియని వారు ఉండరు అనే విషయం మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో ఈ శ్లోకాన్ని అనడమో లేదా వినడమో లేదా చదవడమో చేసే ఉంటాం. అయితే చిన్న చిన్న ఏదో ఒక కవితలు రాసిన వాళ్ళు, ఆర్టికల్స్ రాసిన వాళ్ళు, వ్యాసాలు ఇలా ఎవరైనా కూడా దాన్ని రచయిత ఎవరు, ఏ సందర్భంలో దీన్ని రచించడం జరిగింది, ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఉంటుంటుంది కదా. కానీ ఈ అద్భుతమైనటువంటి శ్లోకం ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో, దాని కల కారణాలు ఎవరో, దీన్ని ఎవరు చెప్పారో మాత్రం మనకి తెలియదు కదా. దీన్ని పెద్దల ద్వారా నేను తెలుసుకున్నటువంటి విషయాన్ని అందరికీ పంచుదాము అని ఈ వీడియో చేస్తున్నాను. ప్రియ భగవద్బంధువులారా, ఒకప్పుడు మన విద్యా విధానం అంతా కూడా గురువుల ఆశ్రమ విధానంగా ఉండేది. గురువు, గురువు పత్ని ఇద్దరు కూడా తమ దగ్గరికి విద్య నేర్చుకోవటానికి వచ్చినటువంటి శిష్యులందరినీ ఒక రాజ్యానికో లేదా ఊరికో గ్రామానికో అవతలి దూరంగా అడవి లాంటి ప్రాంతంలో చిన్న పర్ణశాల పెట్టుకొని ఎటువంటి ఆడంబరాలు లేకుండా చక్కగా నిష్ఠగా విద్యను ఉపదేశించటం వాళ్ళు చేసేవాళ్ళు, నేర్చుకోవటం వీళ్ళు చేసేవాళ్ళు. ఎటువంటి ద్రవ్యంతో ఫీజులు, డబ్బులు ఏమి లేవు, డొనేషన్స్ అలాంటి ఒక విద్యా విధానం ఉండేది. అయితే చివరిలో ఎప్పుడైతే విద్య పూర్తి చేసుకుంటారో, వారి వారి తెలివికి సంబంధించినటువంటి విషయం అది, 5 ఏళ్లలో పూర్తి చేసుకుంటారా, 10 సంవత్సరాల్లో పూర్తి చేసుకుంటారా, ఇంకో శాస్త్రం మొదలుపెట్టి 15 సంవత్సరాలు ఉంటారా అనేటటువంటిది వారిపైన ఆధారపడి ఉంటుంది. అలా మొత్తం విద్యను పూర్తి చేసుకొని ఇక తిరిగి తమ స్వస్థలాలకి, తమ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక స్నాతకోత్సవం లాంటిది చేసుకుంటారు. అంటే అప్పుడు గురుదక్షిణగా గురువుకి ఏది అవసరమో, ఏది ప్రీతికరమో దాన్ని గురుదక్షిణగా అప్పుడు సమర్పించి తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళిపోతారు. ఇది సంప్రదాయం. అలాగా ఒక గురుకులం ఉండేది. ఎందరో విద్యార్థులతో పాటుగా కౌస్తుభుడు అనేటటువంటి ఒక మంచి తెలివైనటువంటి విద్యార్థి కూడా ఉండేవాడు. గురువు గారికి అర్థం వెంటనే అర్థమైపోతుంది కదా, ఎవరైతే తెలివిగా చక్కగా వెంటనే నేర్చుకుంటున్నారో, ఎవరైతే నిరంతరం శ్రద్ధగా ఉంటారో విద్య పట్ల, గురువుకి ఊరికే తెలిసిపోతుంది కదా. అలా గురువు గారి అభిమానానికి చాలా పాత్రుడయ్యాడు ఈ కౌస్తుభుడు అనేటటువంటి శిష్యుడు. చాలా వేగంగా త్వరగా అన్ని ఏ శాస్త్రం చెప్తే ఆ శాస్త్రం అంతా కూడా బాగా నేర్చుకునేటటువంటి వాడు. ఇలా మొత్తం 15 సంవత్సరాలు పూర్తయిపోయింది. అనేక శాస్త్రాలు, షడంగాలు, అలాగే వేదము, ఇలాగ ఉపనిషత్తులు ఎన్నింటిలో నేర్చుకున్నాడు. ఇక అయిపోయింది, స్నాతకోత్సవం చేస్తున్నారు. అందరూ గురుగారికి పాదపూజ చేసి ఏదో ఒక గురుదక్షిణ సమర్పించుకొని వెళ్తున్నారు, సెలవు తీసుకుంటున్నారు. కానీ ఈ కౌస్తుభుడు అన్నాడు, కాదు గురుగారు, నేను ఇంకా కొంతకాలం ఉంటాను మీ దగ్గర అన్నాడు. ఎందుకురా, వెళ్ళొచ్చు కదా మీ ఇంటికి అన్నారు గురువుగారు ప్రేమతో. అప్పుడు ఆ కౌస్తుభుడు చెప్పాడు, గురువుగారు మీరు ఆ మధ్య వేరే గురుకులంలో కాకుండా మీరు వేరే చోటుకి వెళ్ళారు కదా, అప్పుడు కొంత సెలవు దొరికి మీరు నేర్పినటువంటి జ్యోతిష విద్యతోటి మీ జాతకాన్ని చూశాను. దాని ప్రకారం మీకు మరొక 15 రోజుల్లో చాలా భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి మీకు రాబోతుంది, మీరు అనారోగ్యం పాలవుతారు. మమ్మల్ని ఇంతకాలం మీరు కన్న బిడ్డల్లా చూసుకున్నారు, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉన్నారు, అందరం వెళ్ళిపోతున్నాం, ఎవరు మీ సేవ చేస్తారు, అందుకని నేను మీ దగ్గరే ఉండి సేవ చేసుకుంటాను, నాకు అనుమతి ఇవ్వండి అని అన్నారు. ఆశ్చర్యపోయారు గురుగారు, నా శిష్యుడు నా గురించి ఇంత ఆలోచిస్తున్నాడా అని ఆనందపడ్డారు. ఆ తర్వాత నిజంగానే 15 రోజులకి గురువుగారికి కుష్టి వ్యాధి వచ్చేసింది. ఇక ఈ శిష్యుడు చెయ్యని ఉపచారం లేదు, చెయ్యని సేవ లేదు, గురువుగారికి బాధేసింది.
నన్ను పట్టుకొని వీడు ఇలాగ తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. చక్కగా ఏ రాజు ఆస్థానంలో ఉద్యోగంలోకి వెళ్ళి పెళ్లి చేసుకొని బిడ్డలతోటి హాయిగా పెళ్ళాం బిడ్డలతోటి ఉండకుండా ఇలా వీడు నా వాడి జీవితం అంతా కూడా నా దగ్గర వ్యర్థం చేసుకుంటున్నాడు. వీడు చెప్పినా వెళ్ళడం లేదు కాబట్టి కొద్దిగా విసుక్కుందాం, కసురుకుందాం, ఏదో ఒక మాట చీమాట్లు పెడదాం, అప్పుడు విసుగు పుట్టి వెళ్ళిపోతాడు అని లేని కోపాన్ని తెచ్చుకుని గురువుగారు అలా వాడి మీద అరవటం కేకలు వేయటం మొదలుపెట్టారు. అయినా ఇంకా ఓపికగా ఆ శిష్యుడు సేవ చేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఎంతటి గురుభక్తి, అసలు ఏంటి వీడు, వీడిని ఏంటి పరీక్షిద్దాము అని ముగ్గురు కూడా అనుకున్నారు. బ్రహ్మ వచ్చాడు వారి వేషంలో, ఒక పెద్ద ముసలివాడి వేషంలో వచ్చి, నాయనా కౌస్తుభా ఎంతో కాలం నుంచి చూస్తున్నాను, ఏమిటి ఇదంతా కూడా, సేవ చేయడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది, ఏమొద్దులే నీ జీవితం చూసుకోపో హాయిగా నేను పెద్దవాడిని అనుభవంతో చెప్తున్నాను అని అన్నట్ట బ్రహ్మగారు. వెంటనే అన్నట్ట, ఇలాంటి మాటలు చెప్తారంటే పెద్దవాళ్ళంటే, పెద్దవాళ్ళంటే మంచి మాటలు చెప్పాలి కాబట్టి అసలు నేను మిమ్మల్ని పెద్దవాళ్ళుగానే అనుకోవడం లేదు, వెళ్ళిపోండి మాకు మా గురువుగారే అన్నీ అని చెప్పినట్ట ఆయన వెళ్ళిపోయారు. తర్వాత విష్ణు వచ్చాడు, న్యాయ ఇంత చేస్తున్నావు ఇంకా చీమాట్లు పెడుతున్నారు మీ గురువుగారు, అసలు మీ గురువుగారికి ఏమన్నా బుద్ధిందా, కృతజ్ఞత అనేది లేదా, సేవ చేస్తుంటే తిట్లు తిడతారు ఎవరైనా, చీవాట్లు పెడతారా, చిచి వదిలేసి వెళ్ళిపో అని విష్ణువు చెప్పాడట. ఏమండి మా గురువుగారికి నా మీద అన్ని హక్కులు ఉన్నాయి, ఆయనే నన్ను పోషించారు, ఆయనే నన్ను బతికించారు, అలా ఆయన పెడితేనే నేను అన్నం తిని ఇంతకాలం పెరిగాను, అలాంటిది ఆయన ఒక మాట అంటే తప్ప ఏం కాదు, నాకు ఆయనే సాక్షాత్తు విష్ణు స్వరూపుడు, నేను ఆయన దగ్గరే ఉంటాను అన్నట్టు. ఇక మహేశ్వరుడు వచ్చాడు, నువ్వు ఎంతన్నా సేవ చేయి బాబు, చివరికి నీదన్నీ మర్చిపోతారు, కృతజ్ఞత లేదు మీ గురువుగారికి, నీకు తిండి పెట్టడం లేదు, మాడుస్తున్నాడు నేను, ఏమన్నా అర్థం ఉందా అని అన్నట్టు మారు వేషంలో ఉండే పరమశివుడు. వెంటనే అన్నట్టు కౌస్తుభుడు, పెట్టినా ఆయనే పెట్టాడు, ఈవేళ ఉపవాసం ఉంచినా ఆయనే ఉంచుతాడు, అన్ని హక్కులు మా గురువుగారికే ఉన్నాయి, నాకు ఆయన పరమేశ్వరుడు యొక్క రూపము కాబట్టి నాయన మీ హితవచనాలు మా కర్లేదు, మీరు వెళ్ళండి, మీరు వచ్చిన తోలను లేకపోండి అని పంపెట్టారు. ముగ్గురు గర్భి ఆనందించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమయ్యి, కౌస్తుభా ఇలాంటి గురుభక్తి ఎక్కడా చూడలేదు, నువ్వెంత ధన్యుడివి, నీకేం కావాలో కోరుకో, మోక్షం ఇస్తాము అని అన్నారట. అయ్యా చాలా సంతోషం నన్ను పరీక్షించడానికి వచ్చారా, అయితే మా గురువు గారికి ఈ వ్యాధి నుంచి బయటపడేట్టుగా మీరు చెయ్యండి అని వినయంగా నమస్కరించాడట కౌస్తుభుడు. ఇంకా పరవశించిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అప్పుడు కౌస్తుభుడు చెప్పినటువంటి ఈ శ్లోకమే, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటటువంటి ఈ శ్లోకం. కనుక ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే మనకి ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఎవరెవరు ఎన్నెన్ని విద్యలు నేర్పిన గురువుగారు అందరూ ఉన్నారో వాళ్ళు, అలాగే కృష్ణం వందే జగద్గురు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ గురువు కనుక జగత్తుకి ఆయన అందరి అనుగ్రహం మనకి లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ఈ ప్రార్థనతోటి ప్రతిరోజు మనం మన పూజా కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. జై శ్రీకృష్ణ.